కోనసీమ కేడిలకు కేంద్రంగా మారుతోంది. రాయలసీమ ఫ్యాక్షన్ను తలపించేలా ముఠా నాయకులు రౌడీలను పెంచి పోషిస్తున్నారు. ఆధిపత్యం కోసం తరచూ గొడవలు పడుతూ ఒకరినొకరు చంపుకునే స్థాయికి చేరారు. కొత్త క్యాపిటల్ రాకతో కోనసీమలో రౌడీయిజము బాగా పెరిగిపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన ఎఫెక్ట్ తో ఆంధ్రప్రదేశ్ లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో తూర్పుగోదావరి జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం లాభసాటిగా మారింది. రేట్లు రావడం సంగతేమో కానీ ప్రశాంతతకు మారుపేరుగా చెప్పుకునే కోనసీమ గూండాగిరికి గేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. స్థలాల కబ్జా, తక్కువ ధరకే సెటిల్మెంట్లు చేసుకోవడంలో రౌడీలు కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో కోట్ల విలువైన భూములను కారు చౌకగా నేతలు తమ సొంతం చేసుకుంటున్నారు. రౌడీల్ని పోషిస్తున్న ముఠా నాయకులు పుట్టినరోజులు పెళ్లి రోజులకు భారీ స్థాయిలో ఫ్లెక్సీలు స్వాగత తోరణాలు ఏర్పాటు చేసుకుంటూ రాజకీయ నాయకులుగా చెలామణి అవుతున్నారు. యువసేన, యూత్ అసోసియేషన్, కుల సంఘాల పేరుతో ఈ ఫ్లెక్సీల్ని ఏర్పాటు చేయించుకుంటున్నారు. గ్యాంగ్ లీడర్ గండుమోగుల రామాంజనేయులు, అతని అనుచరులను మరో ముఠా నాయకుడు పినిశెట్టి రవిరాజ, అతని బ్యాచ్ హత్య చేసేందుకు పన్నిన పన్నాగాన్ని పోలీసులు పసిగట్టి వారి ప్రయత్నాల్ని అడ్డుకున్నారు. రవిరాజాతో పాటు అతని అనుచరులను అమలాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మారణాయుధాలని స్వాధీనం చేసుకున్నారు. అత్యాత్మం చేశారు. అందులో ఇద్దరు నర్స్ చేసి కోర్టు గమనించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ హత్య కుట్రలో భాగంగా ఉన్నటువంటి 5 మంది ముద్దాయిల్ని సావరం రోడ్లో సావరం బైపాస్లో అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 5 కత్తులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా మీ కేసులో మిగతా వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల అండదండలు ఉండటంతో ఈ రౌడీ మొక్కలు ఇటీవల కాలంలో బాగా రెచ్చిపోతున్నాయి. అమలాపురం పోలీసుల రికార్డులో 60 మంది రౌడీ షీటర్ల పేర్లున్నాయి. అయితే వారి వెనుకుండి దందాలు చేస్తున్న గ్యాంగ్ లీడర్ల పేర్లు మాత్రం ఆ రికార్డులలో కనిపించవు. ఎందుకో లాండ్ ఆర్డర్ ని పరిరక్షించే పోలీసులే చెప్పాలి.